Okay. Now discussing about part 8, unfolding figures. In this unfolding figures, nowadays students general ga chese mistake entante all topics easy ga cheyochu. Okay. Ikkada unfolding entante manam imagination tho cheyalsinundi. अंत इमेजेशन ఎలా ఉండాలంటే ఒక పేపర్ ని ఫోల్డ్ చేసిన తర్వాత అన్ఫోల్డ్ చేసేటప్పుడు ఆ ఫిగర్ అనేది ఏ విధంగా మనకు వచ్చే అవకాశం ఉంటుందో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇమేజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్కోర్ తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ అన్ఫోల్డింగ్ ఫిగర్స్ ఎవరైతే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి నవోదయ సీట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఒక స్క్వేర్ షేప్ పేపర్ తీసుకున్నాము. దీన్ని యారో మార్క్ ఏ విధంగా అయితే ఇక్కడ ఇచ్చారో ఇట్ నుంచి ఇట్ ఫోల్డింగ్ చేసుకోవడం. దిస్ ఇస్ ఇమాజినేషన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఇమాజిన్ తోనే చేయాల్సి ఉంటుంది. మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం చాలా మంది కోచింగ్ తీసుకుంటారు, తీసుకొని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు చేసినప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు ఎలా చేయాలంటే ఒక పేపర్ స్క్వేర్ షేప్ పేపర్ తీసుకొని ఈ యారో మార్క్ ఎలా అయితే చూపిస్తున్నాడో అలాగే ఫోల్డ్ చేయాలి. ఓకే, ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్ ఫోల్డ్ అయ్యింది, ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఓకే, ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ దీని నుంచి ఇన్సైడ్ నుంచి ఇలా ఉంది, మళ్ళీ ఈ విధంగా ఉంది. సో ఇక్కడ ఈ షేప్స్ అనేవి కట్ చేసుకున్నట్టయితే మనకు ఈ విధంగా కట్ చేసుకున్నట్టయితే ఓకే నేను సింపుల్ గా ఈ విధంగా నేను ఒక డ్రా చేశాను, చిన్నగా ఈ విధంగా డ్రా చేశాను. ఈ విధంగా ఏ విధంగా అయితే మనకి ఇక్కడ సింబల్స్ ఇచ్చారో అదే విధంగా నేను చింపేస్తున్నాను ఇక్కడ. మనకు మాక్సిమం అంటే ఈ డిజైన్ అనేది పూర్తిగా రావాలి. మనం ఈ విధంగా తీసినట్టయితే ఈ విధంగా డిజైన్ అనేది ఈ విధంగా రావాలి. సో ఈ షేప్ అనేది ఈ విధంగా ఉంటే రైట్ ఆన్సర్. సో ఈ డిజైన్ ఇమాజినేషన్ చేస్తే కనుక మనకు ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ డిజైన్ ఇలా ఊహించుకోవాలి, ఇలా మన పేపర్ ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో ఆ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే ఈ షేప్ ఉంది కాబట్టి మిగతా వాటిలో ఈ విధంగా ఆన్సర్ అనేది ప్రాపర్ గా లేదు. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బికి నెక్స్ట్ 30 క్వశ్చన్ నెంబర్ 30 తీసుకున్నట్టయితే అదే విధంగా ఇక్కడ ఒక పేపర్ తీసుకోండి. ఓకే, స్క్వేర్ షేప్ పేపర్ తీసుకున్నాము, ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాము. ఓకే, ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది పేపర్ చూడండి. ఓకే, ఇట్ నుంచి ఇట్ ఫోల్డ్ అయింది, ఇదే విధంగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఈ షేప్ చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా ఉంది. ఇక్కడ కట్ చేయండి దీన్ని. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్ కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇది ఎలా చెప్తున్నాము, ఎలా ఓపెన్ చేస్తున్నాము, ఓపెన్ ఫోల్డ్ అన్ఫోల్డ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎగ్జామ్ లో మరి పేపర్ లో ట్రై చేయాలా సార్ అంటే మీరు ఇమాజిన్ తో చేయడం అనేది చాలా వరకు సేఫ్. చూడండి ఇలా కట్ చేసాము. అయితే మనం పేపర్ ఫోల్డింగ్, ఈ ఫోల్డింగ్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు బిఫోర్ ఫోల్డింగ్, దీనికంటే ముందు ఫోల్డింగ్ ఏంటంటే ఇది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇటు ఒకటి వచ్చింది, ఇటు ఒకటి వచ్చింది, అంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు ఇటు ఒకటి వస్తుంది, ఇటు ఒకటి వస్తుంది. ఈ షేప్ అనేది ఏదైనా వస్తుంది చూడండి. ఓకే, 1 2 3 4 షేప్స్ దేనికి ఉందండి ఇప్పుడు? 4th ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే,
So B is the right answer. Inside unda, okay? Ee vidhanga unda, chudandi. Clear? So next, ఈ పేపర్ ఫోల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా తీసుకొని చేయాలి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఇంకొకటి 31. ఓకే, సేమ్ స్క్వేర్ షేప్ పేపర్ మరొకటి తీసుకుంటున్నాను. ఓకే, దీన్ని ఇన్సైడ్ ఫోల్డ్ చేశాను. ఓకే, ఇన్సైడ్ ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ యారో మార్క్ చూపిస్తుంది, రైట్ నుంచి లెఫ్ట్ ఎటు నుంచి ఫోల్డింగ్ చూపిస్తుందో అటు నుంచి తీసుకోవాలి. ఓకే, మనం అన్ఫోల్డ్ చేసేటప్పుడు కూడా ఈ విధంగా చేస్తాం, ఈ విధంగా చేస్తాం. సో రైట్ నుంచి లెఫ్ట్ తీసుకున్నాము, తర్వాత బాటమ్ రైట్ సైడ్ బాటమ్ నుంచి టాప్ లెఫ్ట్ లోకి ఫోల్డ్ చేయాలి. సో ఇక్కడ ఆల్మా చూపించిన విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక రెండు సర్కిల్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 సర్కిల్స్ చేస్తే ఇక్కడ మనకు ఎన్ని ఫోల్డ్లు అయ్యాయో దాని మీదకెళ్ళి మనకు నిజంగా అర్థమైపోతుంది. ఇక్కడ 2 అనుకోండి, ఓకే 2 ఫోల్డ్స్, 2 ఇక్కడ ఆల్రెడీ రెండు ఫోల్డ్ మనకు వచ్చాయి. ఓకే, అంటే ఈ బాక్స్ కి 4 లైన్స్ రావాలి. ఒక బాక్స్ కి ఎన్ని రావాలి మనకు, ఇమాజినేషన్ ప్రకారం 4 రావాలి. ఇది ఈ బాక్స్ మాత్రమే, ఇంకొకటి వస్తుంది, ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 4. సో ఒక పదార్థం ఎన్ని రావాలి మనకు, ఎన్ని చెప్పాను నేను, 4 చెప్పాను. 4 ఈ విధంగా ఉండాలి, డయాగోనల్ గా ఉండాలి. ఇలా ఉంది మనం డ్రై చేసి కనిపిస్తుంది, ఇలా ఉన్నాయి. ఇలా ఉన్నది అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఎగ్జామ్లో ఇవన్నీ పేపర్ తీసుకపోలేం, మనం చేయలేం కాబట్టి ఇక్కడ మిస్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. ఈ విధంగా 4+4 8 ఉండాలి. సో ఏ ఆప్షన్ ఉంది ఇప్పుడు, డయాగోనల్ గా ఉండాలి, ఇంటూ మాత్రం ఉండాలి. ఎందుకంటే ఇక్కడ రెండు ఉన్నటువంటి ఈ సర్కిల్స్ ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ 4 అవుతాయి. అంటే ఈ ఒక్క బాక్స్ లో మనకి ఎన్ని అవుతున్నాయి, ఇక్కడ ఇక్కడ ఇది ఒక బాక్స్ స్క్వేర్ షేప్, ఈ స్క్వేర్ షేప్ లో మనకి ఎన్ని వస్తున్నాయి, ఇక్కడ ఇక్కడ 2 అంటే ఇది ఇలా అన్ఫోల్డ్ చేయగానే ఇక్కడ ఇంకో రెండు వచ్చేస్తాయి మనకి. అంటే టోటల్ 4 బాక్స్ లో ఇది హాఫ్ పార్ట్, ఈ ఒక్క పార్ట్ మనకి ఎన్ని వస్తున్నాయి, 1 2 3 4. సో ఇక్కడ ఎన్ని కావాలి, 1 2 3 4. సో దీనికి డయాగోనల్ గా ఇక్కడ ఎన్ని రావాలి, 1 2 3 4. దీనికి డయాగోనల్ ఎన్ని రావాలి, 1 2 3 4. సో ఈ షేప్ అనేది బి. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇప్పుడు ఇది కూడా ఎందుకంటే దీనికి మనం ప్రాక్టికల్ గా చేయడమే చాలా వరకు సేఫ్ అనుకుంటాను. మీకు అర్థమయ్యే అర్థం కావాలంటే ప్రాక్టికల్ గానే ఒకసారి చేయండి. ఇంటి దగ్గర మళ్ళీ ఏం చేస్తారంటే మీరు జనరల్ గా మైండ్ తో చేయండి, ఇమాజినేషన్ తో చేయండి. ఇప్పుడు టాప్ రైట్ నుంచి బాటమ్ లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేయబడింది. ఓకే, ఇక్కడ మళ్ళీ ఓకే టాప్ రైట్ నుంచి బాటమ్ లెఫ్ట్ సైడ్, నెక్స్ట్ ఇటు నుంచి ఇటు ఫోల్డ్ చేయబడింది. ఓకే, ఇక్కడ మనకు ఈ షేప్ వచ్చింది కదా, ఇక్కడ దీన్ని ఒక ట్రయాంగిల్ కట్ చేసాం అనుకోండి ఈ విధంగా. ఓకే, ఇక్కడ ఒక సర్కిల్, ఈ ట్రయాంగిల్ కి ఏమవుతుంది, ఇది ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉండాలి, సర్కిల్. సో మనం ఇలాగే కట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఒక ట్రయాంగిల్ సర్కిల్. ఓకే, ఇలా మనం ఓపెన్ చేయగానే అంటే మనకు ట్రయాంగిల్ 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 ఇలా ఉండాలి. చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ 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 ట్రయాంగిల్, నెక్స్ట్ సర్కిల్స్ ఉండాలి ఇక్కడ. సో ఫస్ట్ మిడిల్ లో ఉండాల్సిన ఏంటి, ఇక్కడ ట్రయాంగిల్స్ ఉండాలి. ఇక్కడ 1 2 3 4 ట్రయాంగిల్స్, తర్వాత సర్కిల్ రావాలి. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్.